అమరావతి భ్రమరావతిని తేలిపోయింది. అసెంబ్లీ సెక్రటరియేట్ భవనాల మాదిరిగానే హైకోర్టు భవన నిర్మాణంలోనూ భారీగా అక్రమాలు జరిగిన భయం బయటపడింది. అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాల్లోకి కొద్దిపాటి వర్షానికే నీరు చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు హయాంలోనే నిర్మించిన మరో తాత్కాలిక కట్టడం, తాత్కాలిక హైకోర్టు భవనం కూడా అందుకు అతీతమేమీ కాదని తేలిపోయింది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు చేరిపోయింది. ఆ నీటిని బయటికి తోడిపోయలేక సిబ్బంది నానా తంటాలు పడుతున్న వైనం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో రాష్ట్రంలోని కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో అమరావతిలోనూ బుధవారం భారీ వర్షం కురిసింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చంద్రబాబు నిర్మించిన ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి అతలాకుతలం అయిపోతోంది. చదరపు అడుగుకి ఏకంగా 11,000 రూపాయలు వెచ్చించి నిర్మించిన అమరావతిలోని టెంపరీ భవనాలు వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షపు నీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాబీల్లోకి రావడంతో కోలాలను అన్ని బయటపడేసి సిబ్బంది నీటిని ఎత్తిపోస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితి తాత్కాలిక అసెంబ్లీ సచివాలయంలో కనిపించింది. ఈసారి హైకోర్టు వంతు వచ్చింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సచివాలయం తరహాలోనే హైకోర్టు భవనంలోని పలు ఛాంబర్లలో సీలింగ్ నుంచి వర్షపు నీరు లీక్ అయింది. దీంతో హైకోర్టు ఆవరణలోకి వచ్చిన వర్షపు నీటిని అక్కడి సిబ్బంది తోడి బయటికి పోశారు.